టీవీ 11 వార్తలకు స్వాగతం. నా పేరు పద్మ. ఇప్పుడు వార్తల వివరంగా. ఉత్తరాఖండ్లో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన అనంతపురం జిల్లా వాసులు అక్కడి వరదలో చిక్కుకున్నారు. సుమారు 150 మంది భక్తులు పలు సత్రాల్లో తలదాచుకున్నట్లు సమాచారం. యాత్రికులంతా క్షేమంగా ఉన్నారనే సమాచారంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఈ నెల 18న కేకే ఎక్స్ప్రెస్ లో హిందూపురం, మడకశిర, కదిరి, తనకల్లు, బేళగుప్ప, కర్ణాటకలోని బళ్ళారి, పావగడ్డ, వైఎస్ కోట ప్రాంతంలోని సమీప బంధువులంతా కలిసి ఉత్తరాఖండ్ లోని వివిధ పుణ్యక్షేత్రాల సందర్శనకు ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో బద్రీనాథ్ వెళ్లాల్సి ఉండగా వాతావరణం అనుకూలించక రైళ్లలో చేరుకున్నారు. బద్రీనాథ్ లో చండీ హోమం నిర్వహించేందుకు వీరంతా వెళ్లారు. హిందూపురానికి చెందిన ఒక హోటల్లో నిర్వాహకుడు వీరిని బద్రీనాథ్ యాత్రకు తీసుకువెళ్లాడు. గురువు శుక్రవారం హోమం నిర్వహించారు. బద్రీనాథ్ లో పూజల అనంతరం వీరంతా కేదార్నాథ్, ఇతర పుణ్యక్షేత్ర సందర్శించాల్సి ఉంది. అయితే ఈ నెల 21 నుంచి కురుస్తున్న ఎడతెరపలేని వర్షాలతో రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. మడకశిర ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని 5 బద్రీనాథ్ సమీపంలోని సత్యబాబా ఆశ్రమంలో ఉన్నట్లు ఇక్కడ బంధువుల ఫోన్ లో సమాచారం అందించారు. ఇదే ఆశ్రమంలో తమిళనాడు, కర్ణాటక, కేరళతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 4,000 మంది యాత్రికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బేళగుప్ప నుంచి వెళ్లిన సోమన్న, వేణుగోపాల్ కుటుంబం బద్రీనాథ్ లో ఒక హోటల్ లో బస చేసినట్లు బంధువులకు సమాచారం అందించారు. హిందూపురం నుంచి వెళ్లిన వారంతా బద్రీనాథ్ లోని అన్నసత్రంలో తలదాచుకున్నట్లు బంధువులకు సమాచారం అందించారు. కదిరి ప్రాంతానికి చెందిన వారు బద్రీనాథ్ లోని అక్షయ ఆశ్రమంలో ఉన్నట్టు తెలిసింది. యాత్రికులను రాష్ట్రానికి సురక్షిత తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ఆంధ్రభవన్ అధికారులకు ఆదేశించారు. వీరి ఆచూక్య తెలుసుకునేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో సంప్రదిస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే యాత్రికులంతా క్షేమంగా ఉన్నారని, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని అనంతపురం జాయింట్ కలెక్టర్ బి లక్ష్మీకాంతం వెల్లడించారు. యాత్రికుల క్షేమ సమాచారాల గురించి టెహడ్రాన్ అధికార యంత్రాంగంలో సంప్రదిస్తూనే ఉన్నానని లక్ష్మీకాంతం మీడియాతో అన్నారు. వీరి క్షేమ సమాచారాలు తెలుసుకోవటానికి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తుల క్షేమ సమాచారాల కోసం 0855422000 నెంబర్కు సంప్రదించవచ్చునన్నారు. దీంతో పాటు ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ శాఖ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిందన్నారు. 0135271334 నెంబర్కు ఫోన్ చేసి వారి క్షేమ సమాచారాలు తెలుసుకోవచ్చన్నారు. అక్కడ వరదలు తగ్గుముఖం పట్టగానే యాత్రికులను క్షేమంగా స్వస్థలాలకు చేరుస్తామన్నారు. యాత్రకు వెళ్లిన వారిలో హిందూపురం పట్టణానికి చెందిన సప్తగిరి ఫైనాన్స్ యజమాని సత్యనారాయణ గుప్తా దంపతులతో పాటు అయ్యప్ప చాట్స్ నిర్వాహకులు శబరీష్ దంపతులు, 9 కుమారుడు, లేపాక్షికి చెందిన అర్చకులు సునీల్, రుక్మిణి టెక్స్టైల్స్ యజమాని సత్యనారాయణ దంపతులు నగేష్, వెంకటేష్ కుటుంబాల వారు ఉన్నారు. బేళగుప్పకు చెందిన సోమన్న, వేణుగోపాల్ కుటుంబ సభ్యులు బద్రీనాథ్ యాత్రకు వెళ్లి అక్కడ వరదలో చిక్కుకున్నట్లు సమాచారం. వారు అందించిన సమాచారం మేరకు బేళగుప్పకు చెందిన సత్రసాల సోమన్న, భార్య శశికళ, తమ్ముడు వేణుగోపాల్, భార్య విమల, కుమార్తెలు, విధాత్రి, విజ్ఞాత్రి హిందూపురంలోని బంధువులతో కలిసి గత వారంలో బద్రీనాథ్ యాత్రకు వెళ్లారు. కదిరి నుంచి వెళ్ల భక్తులు బద్రీనాథ్ లోని అక్షయ ఆశ్రమంలో తలదాచుకున్నట్టు తెలిపారు. వారిలో యాదాలం శ్రీనివాసులు, అతని భార్య కళ్యాణి, కుమార్తె పండు, కుమారుడు సూర్యతేజ, సోదరుడు యాదాలం బాలాజీ, అతని భార్య సుప్రజ, కుమారుడు మంజుస్, కదిరి పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు సత్యనారాయణ, అతని కుమార్తెలు వైష్ణవి, దీపిక, తనకల్లు మండలం కొక్కటి క్రాస్ చెందిన రత్నకుమార్, అతని భార్య రాజేశ్వరమ్మ ఉన్నారు. దేశంలో ప్రముఖ ఆటోమోటివ్ గ్రూప్ సంస్థగా పేరుగణించిన ఎస్ఏఈ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం సుప్రా ఎస్ఏఈ ఇండియా 2015 పేరుతో 4వ ఎడిషన్ ఫార్ములా కార్ రేసింగ్ పోటీలు నిర్వహించనుంది. వచ్చే నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు చెన్నై శివారులోని మద్రాస్ మోటార్ రేసింగ్ ట్రాక్ పై ఈ పోటీలు నిర్వహించనున్నట్టు ఆ సంస్థ ఆర్గనైజర్ ప్రశాంత్ కె బెనర్జీ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఈవెంట్ కు మారుతి సుజుకి టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులను ప్రతిభా పాఠాలను వెలికి తీసేందుకు వీలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ పోటీలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి 167 విద్యార్థి బృందాలు తమ పేర్లను నమోదు చేసుకోగా ప్రధాన పోటీలకు మాత్రం 110 బృందాలను ఎంపిక చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ పోటీల్లో ఎస్ఏఈ ఇండియా కాలేజ్ గ్రూపులకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారు. వీరి ఎంపిక కోసం ఇప్పటి వరకు వివిధ దశల్లో నిర్వహించిన పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ప్రధాన పోటీలకు ఎంపికయ్యే విద్యార్థి బృందాలు తాము డిజైన్ చేసిన వాహనాలనే రేసింగ్ పోటీలకు వినియోగించనున్నారు. అయితే ఆ వాహనాల సామర్థ్యాన్ని నిపుణులైన ఇంజనీర్లు తనిఖీ చేసిన తర్వాతే ట్రాక్ పైకి అనుమతిస్తామని ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
మెదక్ జిల్లా సంగారెడ్డి పట్టణంలో రంజాన్ నెల ముస్లిం సోదరులు చాలా గొప్పగా జరుపుకుంటారు. సంగారెడ్డి పట్టణంలో ఉన్న మజిద్లో ముస్లిం సోదరుల ప్రార్థనలు మిన్నంటాయి. పవిత్రమైన రంజాన్ సందర్భంగా నెల రోజుల పాటు నిష్ఠగా రోజా చేస్తూ తమ యొక్క భక్తి శ్రద్ధలను చాటి చెబుతుంటారు. రంజాన్ నెల రోజుల పాటు ప్రార్థనలు చేస్తూ అందరూ ఒకే చోట ప్రేమతో పలకరించుకుంటారు. और पाबंदी से जो है मुझको जो है उस उम्र में भी जो है नमाज के लिए आते हैं. अल्लाह जो है अल्लाह से दुआ है कि इनकी सेहत दे और इसी तरह से आ रहे हैं इनकी तौफीक अता. एक मिनट जो है बात करें. आप बोलो. अस्सलाम वालेकुम. एक सौ साल उम्र हो गई. इस मस्जिद के बाद पाबंद मसल्ली और पुराने मसल्ली है. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ బ్రిటన్ స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ పత్రాలపై సంతకాలు చేయడమే కాకుండా లలిత్ మోడీతో బలమైన ఆర్థిక సంబంధాలు కలిగిన రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేను ఇంటికి సాగనంపాల్సిందేనంటూ బీజేపీ పెద్దలకు ఆర్ఎస్ఎస్ అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ కు చెందిన సీనియర్ నేత ఒకరు మెయిల్ టుడేకు తెలిపారు. మోడీ బ్రిటన్ స్థిరపడేందుకు వసుంధరా రాజే సంతకం పెట్టి సహకరించారు. ఆ తర్వాత లలిత్ మోడీ ద్వారా ఆర్థికంగానూ లబ్ధి పొందారు. రాజే కుమారుడు ఎంపీ దుష్యంత్ సింగ్ చెందిన నియాంత్ హెరిటేజ్ హోటల్స్ లో లలిత్ మోడీ 11 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. అందులోనూ 10 రూపాయల ముఖ విలువ ఉన్న షేర్ కు ఏకంగా 90,000 రూపాయల భారీ ప్రీమియంతో కొనుగోలు చేశారు. ఈ హోటల్స్ లో వసుంధరాకు 3,280 షేర్లు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్ లో ఆమె స్వయంగా ఈ విషయం వెల్లడించారు. దాంతో లలిత్ మోడీ పెట్టుబడులతో వసుంధరాకు ప్రత్యక్ష ప్రమేయం ఉందని తేలింది. దీనిపై దేశ ఎలక్ట్రానిక్ పత్రికల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఒకదాని తర్వాత మరొకటిగా వివాదాల్లో చిక్కుకుంటున్న వసుంధర రాజే అంశంపై ఆర్ఎస్ఎస్ దృష్టి సారించి ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ అల్టిమేటం జారీ చేసింది. అవినీతిని ఎంత మాత్రం సహించరాదన్నదే మా విధానం. ఇటీవలి కాలంలో బీజేపీకి చెందిన పలువురు నేతలపై ఆరోపణలు వచ్చాయి. పరిస్థితి మీడియాలో వస్తున్న దానికంటే దారుణంగానే ఉంది. వసుంధర గద్దె దిగాల్సిందే. వారం 10 రోజుల్లో బీజేపీ మొత్తాన్ని చక్కదిద్దుతుందని భావిస్తున్నామని ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు. కానీ ఇద్దరు కేంద్ర మహిళా మంత్రులు సుష్మా స్వరాజ్ స్మృతి ఇరానీలకు మాత్రం ఆర్ఎస్ఎస్ బాసట నిలవడం గమనార్హం. రాష్ట్ర విభజన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పటిదాకా మన రాష్ట్రానికి రాజధాని లేదని, హైదరాబాద్ లోనే ఉండి పనిచేయాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నామని ఆయన చెప్పారు. ప్రాథమిక రంగ మిషన్ పై విజయవాడలో జరగనున్న సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ప్రాథమిక రంగాలైన వ్యవసాయ, నీటిపారుదల,
పశు సంవర్ధక ముచ్చు శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. నిరుడు ఒక విజన్ అమలు చేశామని, 2020 నాటికి భారతదేశంలో 3 రాష్ట్రాల్లో ఏపీ ఒక రాష్ట్రంగా ఉండాలని, 2029లో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండాలని, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి స్థానంలో ఏపీ ఉండాలని ప్రణాళిక తయారు చేసుకున్నామని అన్నారు. ఈ విధంగా ముందుకు వెళ్లడానికి 7 మిషన్లు, 5 గ్రీడింగ్లను రూపొందించుకున్నామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బడ్జెట్ లో పెట్టిన ప్రకారం 100% అమలు చేసుకుంటూ వస్తున్నామని ఆయన అన్నారు. 2018-19 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం మన లక్ష్యమని ఆయన అన్నారు. అత్యున్నత లక్ష్యంతో పట్టుసీమ ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు. నదుల అనుసంధానంతో వరద నీటి ఉపయోగించుకోవాలని బాబు సూచించారు. ఒక ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, తద్వారా రాష్ట్రంలోనే 12 లక్షల ఎకరాలకు అసాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు. మనం అనుకున్నవి జరగాలంటే అన్ని శాఖల్లో పనితీరు మెరుగుపడాలని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే విద్యుత్ కొరతను అధిగమించామని చంద్రబాబు చెప్పారు. సెల్ఫీల పిచ్చి భూమి మీద కాదు, రైళ్లపై నుంచి ఇప్పుడు విమానాల్లోకి చేరింది. ఈ సెల్ఫీల కారణంగా మొన్న మధ్య రాజమండ్రిలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి రైలుపై ఎక్కి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా మరో సెల్ఫీ పిచ్చి 2 పైలట్ల ఉద్యోగానికి ఎసరు పెట్టింది. వివరాల్లోకి వెళ్తే, అర్జెంటీనాకు చెందిన పైలట్లు బ్యూనస్ ఎయిర్సన్ రోసారియా మధ్య విమానాన్ని నడిపే పనిలో ఉన్నారు. విమానం గాల్లో ఎగురుతూ ఉంది. ఇంతలో వికీ జిపోలిటాకిస్ అనే సెక్సీతార కాక్ఫిట్ లోకి ప్రవేశించి తన అందాలతో వారిని కవ్వించింది. నటే నడుచుకుంటూ అక్కడికి వస్తే ఊరుకుంటారా? గాల్లో విమానాన్ని గాలికి వదిలేసి సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అమ్మడు వారిని అలా హత్తుకుంటూ సెల్ఫీలు లాగించేసింది. ఆ ఫోటోలను తీసుకెళ్లి ఎంచక్క సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేసి గాలిలో సెల్ఫీల భాగవతం బయట పెట్టేసింది. ఈ వ్యవహారం కాస్త విమానయాన సంస్థ దృష్టికి రావడంతో అసలేం జరిగిందో తెలుసుకునేందుకు విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచంలో మరోమారు ఆర్థిక మాంద్యం తప్పదని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. లండన్ బిజినెస్ స్కూల్లో జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ హెచ్చరికలు చేశారు. అయితే ఇది గత 1930లో ఏర్పడిన మాంద్యం తరహాలో ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, పలు దేశాల బ్యాంకులు పోటీ పడుతూ పరపతి సమీక్షలు జరుపుతూ విధాన నిర్ణయాలను సరళీకరిస్తూ ముందుకు సాగుతాయని, ఇది అత్యంత ప్రమాదమన్నారు. దీనిపై ప్రపంచ బ్యాంకింగ్ రంగం తక్షణం స్పందించకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పైగా ఇది అంతర్జాతీయ స్థాయి అంశం, అందువల్ల తానేమి వ్యాఖ్యానించదలుచుకోలేదని చెప్పారు. కొత్త నిబంధనలు ఎలా ఉండాలన్న విషయంలో ఆర్థికవేత్తలంతా కూర్చొని చర్చించి రూపకల్పన చేయాలని ఆయన కోరారు. మరోవైపు భారత్ లో మాత్రం పరిస్థితి వేరుగా ఉందని రాజన్ అభిప్రాయపడ్డారు. నోటుకు ఓటు కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి సస్పెన్షన్ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహం మార్చుకున్నట్లు కనిపిస్తుంది. అనర్హత వేటుపడే వరకు వేచి చూడాలని భావించిన టీఆర్ఎస్ వ్యూహం మార్చుకుని వచ్చే శాసనసభ సమావేశాల్లోనే సస్పెన్షన్ వేటు వేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగితే అప్పుడు రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయడానికి అవసరమైన చర్యలు ఉంటాయని అంటున్నారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి బెయిల్పై విడుదలైనా సరే ఆయనను అసెంబ్లీలో అడుగు పెట్టనిచ్చేది లేదనే ఉద్దేశంతో టీఆర్ఎస్ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కోర్టులో కేసు నడుస్తుండగా ఆయనపై అసెంబ్లీలో చర్యలు తీసుకునే వీలుందా అనే దిశలో టీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్యలు తీసుకోవడానికి కోర్టు కేసుకు అసలు సంబంధమే ఉండదని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. కోర్టులో కేసులు నడుస్తున్న అంశాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరిపి తీర్మానాలు చేసి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. ఈ మేరకు న్యాయ నిపుణులు కూడా టీఆర్ఎస్ కు తమ అభిప్రాయం చెప్పినట్లు సమాచారం. సభ్యుడి సస్పెన్షన్ అనేది పూర్తిగా స్పీకర్ పరిధిలోనిదని చెబుతున్నారు. ఎమ్మెల్యేగా ఉంటూ ముడుపుల కేసులో దొరికిపోయి ప్రజా ప్రాతినిధ్యానికి భంగం కలిగించారనే కారణంతో రేవంత్ రెడ్డిపై సస్పెన్షన్ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రతిపాదించే అవకాశం ఉందని చెబుతున్నారు. పోలవరం ప్రధాన కాలువపై సౌర విద్యుత్ ప్యానెల్ను ఏర్పాటు చేయాలని జెన్కో యాజమాన్యం భావిస్తుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు అధికారులు రూపొందించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలంలోని గున్నంపల్లి వద్ద పోలవరం ప్రధాన కాలువకు ప్యానెల్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇంధన శాఖ కార్యదర్శి అజర్ జైన్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్,
కాటమనేనిలు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేశారు. 5 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యం గల ప్యానర్లను కాలువపై అమర్చాలని ప్రతిపాదించారు. దీనికోసం 40 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. కాలువపై ప్యానర్లను అమర్చి విద్యుత్తును ఉత్పత్తి చేయడం వల్ల స్థలాభావ సమస్యను అధిగమించవచ్చని అధికారులు చెబుతున్నారు. కాలువలపై సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విధానం గుజరాత్ లో అమల్లో ఉంది. నర్మదా నదికి సంబంధించిన కాలువలపై ప్యానర్లను ఏర్పాటు చేసి 1.6 మెగావాట్ల మేర విద్యుత్తును ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తి చేస్తుంది. దీనికోసం సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అదే తరహాలో మన రాష్ట్రంలో పోలవరం ప్రధాన కాలువ పైన ప్యానర్లను ఏర్పాటు చేయాలని జెన్కో యాజమాన్యం ప్రతిపాదనను రూపొందిస్తుంది. సౌర విద్యుత్తును అభివృద్ధి చేయడానికి ఇటీవలే కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర సౌర ఇంధనాభివృద్ధి సంస్థకు ఈ పనిని అప్పగించింది. దీనికి సంబంధించి జెన్కో సౌర ఇంధనాభివృద్ధి సంస్థ అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేశారు. కాలువలపై ప్యానర్లను అమర్చడం వల్ల 2 రకాల సౌలభ్యం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. స్థలాభావం సమస్యను అధిగమించడంతో పాటు కాలువలో ప్రవహించే నీరు ఎండవేడికి ఆవిరి కాకుండా ఉంటుందని చెబుతున్నారు. ఈ కేంద్రం సత్ఫలితాలను ఇవ్వగలిగితే ఇలాంటి వాటిని మరిన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. దీనికోసం జెన్కో సౌర ఇంధనాభివృద్ధి సంస్థలు సంయుక్తంగా అధ్యయనం చేయాలని యోచిస్తున్నాయి. చిన్న తరహా సౌర విద్యుత్ కేంద్రాలు నెలకొల్పడం వల్ల విద్యుత్ తరలింపు సులభతరం అవుతుందని అధికారులు అంటున్నారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని 2 వ్యక్తులు మృతి చెందారు. జగద్గిరి గుట్టకు చెందిన దయానందరెడ్డి నిన్న ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లి లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని మృతి చెందారు. మరో గుర్తు తెలియని వ్యక్తి తల ముండం వేరువేరుగా రైలు పట్టాలపై పడింది. కానీ ఎక్కడో హత్య చేసి రైలు పట్టాలపై పడేసినట్లు అనుమానిస్తున్నారు. రైల్వే అధికారుల నిఘాలోపం ఇక్కడ కొట్టొచ్చినట్లు కనబడుతుంది. లింగంపల్లి చందానగర్ స్టేషన్ల మధ్య తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులకు చీమ కొట్టినట్లు లేదని స్థానికులు మండిపడుతున్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామ శివారు వద్ద ఉదయం రాజేందర్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రాజేందర్ ను హత్య చేశారని కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు. హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్కడ జరిగిందని కూడా చూస్తూ ఉంటే మరి దాన్ని గుర్తిన వాహనము ఢీకొట్టం వల్ల కానీ మరి ఇతర కారణంతో కానీ ప్రమాదం జరిగి ఉండొచ్చు అనిపిస్తుంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పటి వరకు జిల్లాలోను పరిపాలనలోను కీలక పాత్ర పోషిస్తున్న కలెక్టర్ అనే పేరు మారనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కలెక్టర్ స్థానంలో ఏ పేరు పెట్టాలనే విషయమై రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయానికి రానుంది. స్వాతంత్రానికి పూర్వం పన్నుల వసూళ్ల కోసం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన అధికారులను కలెక్టర్లుగా పిలిచేవారు. బ్రిటిష్ కాలం నాటి పేర్లను ఇప్పటికీ వాడడం సరికాదనే ఉద్దేశం ప్రభుత్వంలో ఉంది. కలెక్టర్ల స్థానంలో ఏ పేరు పెడితే బాగుంటుందనే విషయమై ప్రభుత్వం ఇటీవల చర్చ జరిపింది. నేరుగా కలెక్టర్లనే సలహా కోరగా ఎక్కువ మంది అడ్మినిస్ట్రేటర్ అనే పేరును సూచించారు. దీనికి ప్రభుత్వంలో పెద్దలు కొంతమంది అంగీకరించలేదని తెలిసింది. అది కాకుండా ఇంకేమైనా పేర్లు వస్తాయేమోననే ఉద్దేశంతో ప్రభుత్వం ఎదురు చూస్తుంది. ప్రాథమిక రంగ సమీక్ష సమయంలో ఇదే విషయం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై విరామ సమయంలో పలువురు కలెక్టర్లను ఉన్నతాధికారులను అభిప్రాయం కోరగా ప్రభుత్వ సూచన మేరకు తాము కొన్ని పేర్లు పంపించామని వాటిలో ఏ పేరు పెడతారనేది ప్రభుత్వ ఇష్టమని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడో స్వాతంత్రానికి పూర్వమున్న కలెక్టర్ అనే పేర్లను ఇప్పటికీ వాడడం సరికాదు, దీన్ని మార్చాల్సి ఉందని చెప్పారు. ఈ పేరు ఉండడం వల్ల కలెక్టర్లు జిల్లాలో పరిపాలన కంటే ప్రభుత్వానికి ఆదాయం తెప్పించడం పైన ఎక్కువ దృష్టి పెడుతున్నారని చెప్పారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. మెదక్ మినీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, భోజనంలో నాణ్యత లేదని, వారంలో ఒక రోజైనా గుడ్డు పెట్టడం లేదని గురుకుల పాఠశాల సిబ్బందిపై డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఆగ్రహం చెందారు. పాఠశాలను ప్రారంభించి 15 రోజులైనా పుస్తకాలను పంపిణీ చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. మంచిగా పెడుతున్నా భోజనం?
కొంచెం గట్టిగా ఉండదా, గట్టిగా కూరలా ఉండద్దా? దోసకాయ కర్రీ వేసినప్పుడు పప్పు అనుకున్నాం. రిక్వైర్మెంట్ ఇయ్యలేదా? రిక్వైర్మెంట్ ఇవ్వకపోవడం ఏంటండి? ఇన్ని రోజులైనా ప్రిన్సిపల్ గారు ఇవ్వలేదు మీకు రిక్వైర్మెంట్. మినీ గురుకుల ఎస్టీ బాలికల వసతి గృహాన్ని సందర్శించడం జరిగింది. మరి అక్కడ ఇప్పటికే దానికి కొత్త బిల్డింగ్ కూడా మంజూరు చేయించి ఆ మంజూరు కూడా పనులు కూడా మరి దశలో ఉన్నాయి. మంజూరు పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే కొత్త బిల్డింగ్ను కూడా వాళ్ళకు కూడా షిఫ్ట్ చేస్తాం. ఒక 6 నెలల కాలంలో ఈ వసతి గృహంలో ఉన్న పిల్లలందరూ కూడా కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన. అయితే ఈరోజు మరి స్కూల్ స్టార్ట్ అయ్యి 10th రోజు స్టార్ట్ అయిందంటే ఈరోజు దాదాపు 15 రోజులు కావస్తున్న సందర్భంలో ఆ గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది. దాంట్లో మరి ముఖ్యంగా భోజనాల సమయంలో వెళ్ళినాం కాబట్టి అక్కడ వాళ్ళకి రోజు ఒక ఎగ్గు అరటిపండు ఇవ్వాలని చెప్పి మెనూలో ఉన్నప్పటికీ కూడా మరి అక్కడ ఇప్పటివరకు సప్లై చేస్తలేరు. ఆ విషయమై ప్రిన్సిపాల్ గారిని అడిగితే మరి ప్రిన్సిపాల్ గారు అందుబాటులో లేరు. టీచర్స్ అయితే అక్కడ మరి కాంట్రాక్టరు అక్కడ టెండర్లు వేయలేదు ఇంకా అని చెప్పేసి వాళ్ళు మన దృష్టి తీసుకురావడం జరిగింది. వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా పిల్లలకు ప్రభుత్వం సన్నబియ్యాన్ని అదేవిధంగా మెనూను కూడా మార్పు చేసి మంచి సౌకర్యాలు కల్పించి మంచి పుష్టికరమైన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం యొక్క ఆలోచన. మరి దానికి అనుగుణంగా అధికారులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న పిల్లలకైతే ఇప్పటివరకు గుడ్డు కానీ అరటిపండు కానీ పెట్టే పరిస్థితుల్లో అక్కడ ఉన్న టీచర్స్ లేరు. ప్రిన్సిపాల్ గారు కూడా అందుబాటులో లేరు. కాబట్టి మరి వారి మీద వాళ్ళకి యాక్షన్ తీసుకోమని చెప్పేసి కూడా వాళ్ళ మేము ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ కూడా అడగాల్సిన అవసరం ఉంది. ఆడియో గారికి కానీ అదేవిధంగా డిటిడబ్ల్యూతో మాట్లాడి మరి ఎక్స్ప్లెనేషన్ తీసుకోమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు బుక్స్ కూడా సప్లై చేయలేదు వాళ్ళకి. ఆల్రెడీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి బుక్స్ మనం శాంక్షన్ చేయించుకున్నప్పటికీ కూడా మరి ఆ హాస్టల్కి మట్టుకు బుక్స్ ఇంకా చేరలేదు. వాటిని కూడా ఎంఈఓ గారితో మాట్లాడి వెంటనే ఆ బుక్స్ను కూడా ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు కొద్దిగా శ్రద్ధగా ఇంకా హాస్టళ్ల పైన వాళ్ళు ఆ పిల్లలకు అందుబాటులోకి ప్రభుత్వ ఫలాలను అందించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. ఇంకా కూడా మిగతా హాస్టల్స్ను కూడా సందర్శిస్తాం. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును అరెస్టు చేయాలని సెక్షన్ 8 అమలు చేస్తే ఊరుకోమని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఓయుఎన్సీసీ చౌరాస్తాలో టీజీవీపీ ఆధ్వర్యంలో మానవహారం చేశారు. చంద్రబాబుపై పడిన ముద్రను తొలగించుకోవడం కోసం ప్రజలను విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలను విద్యార్థులను రెచ్చగొడితే చంద్రబాబు నాయుడును బహిష్కరించడానికి టీజీవీపీ నడుం కట్టుకుని ఉందని అన్నారు. అవినీతి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మద్దతును బీజేపీ ఉపసంహరించుకోవాలని వారు అన్నారు. సెక్షన్ 8 అమలు కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని ఓయుఎన్సీసీ విద్యార్థులు ఆరోపించారు. అరే
ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తెలంగాణ ప్రజలను విద్యార్థులను రెచ్చగొడితే చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్ గా హైదరాబాద్ నుంచి బహిష్కరించడానికి కూడా బీజేపీ నడుం కట్టుకుంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఏడాది కాలంలో టీడీపీ పరిపాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి అవినీతికే ఎక్కువ చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని విజయవాడలో ఆరోపించారు. చంద్రబాబుకి ఇప్పటికైనా సెక్షన్ 8 గుర్తుకు వచ్చినందుకు చాలా సంతోషకరమని ఉండవల్లి అరుణ్ కుమార్ ఎద్దేవా చేయగా, ఓటుకి నోటు వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. సెక్షన్ 8 ఒకటి గుర్తుకొచ్చింది. మొత్తం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంతా కూడా ఒకసారి చదువుకుని ఈ కోపంలోనే యాక్ట్ మొత్తం అమలు చేసేటువంటి చర్యలు చేపట్టండి. సెక్షన్ 8 ఏం కొత్తగా అమలు చేయక్కర్లేదు, సెక్షన్ 8 ఆల్రెడీ ఉంది. అది అవసరమైనప్పుడు దాన్ని అమలు చేస్తారు. ఇప్పుడు వరకట్న నిషేధం అని చెప్పి చట్టం చేశారు. ఖచ్చితంగా వరకట్న నిషేధం చట్టం ఉంది. అయినా కట్నాలు పుచ్చుకునే వాళ్ళు పుచ్చుకుంటూ ఉంటారు, ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉంటారు. ఎప్పుడైతే ఫిర్యాదు వస్తుందో అప్పుడు ఆ చట్టం అమల్లోకి వస్తుంది. అలాగే సెక్షన్ 8 అనేది అలా ఉంటుంది. ఉన్నంతలో రోజు గవర్నర్ గారు పోలీస్ డ్రెస్ వేసుకుని ఊళ్ళో తిరగక్కర్లేదు. కానీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫిర్యాదు చేస్తుందో అప్పుడు ఖచ్చితంగా గవర్నర్ గారు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి సిఫార్సును కూడా పక్కన పెట్టి ఆయన నిర్ణయం తీసుకోవచ్చు అన్నదే సెక్షన్ 8. ఇప్పటివరకు ఏవేవైతే చెప్తున్నారో ఈ సంవత్సర కాలంలో ఏవైతే అనర్థాలు జరిగాయి ఆంధ్ర ప్రాంతం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కానీ వేరే రాష్ట్రాల నుంచి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళకి కానీ ఏవైనా ఇబ్బందులు కలిగి ఉంటే ఆ ఇబ్బందులు గవర్నర్ దృష్టిని తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత ఉంది. అందులో ప్రధాన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. అలాగే షెడ్యూల్ 9 షెడ్యూల్ 10లో ఉన్నటువంటి ఆస్తుల విభజనలో కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మరింత బలంగా కలగజేసుకుని ఆ ఆస్తుల విభజనలో ఆంధ్రప్రదేశ్కి ఏదైతే 58% మనకు రావాలి, 42% తెలంగాణకు వెళ్ళాలి, అది చట్టం చెప్తాము, దాన్ని కూడా అమలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే ఏదైతే 10 ఏళ్ల పాటు ప్రకాష్ కోవెలమూడి సతీమణి సై జీరో సినిమా రచయిత కనిక కోవెలమూడి ఆధ్వర్యంలో ప్రకాష్ కోవెలమూడి బర్త్డే పార్టీ ఘనంగా జరిగింది. పరిశ్రమలోని సినీ ప్రముఖులు హీరోలు ఈ కాస్ట్యూమ్ పార్టీకి రకరకాల దుస్తులు వచ్చి ఆకర్షించారు. అనుష్క మేలిఫిషియంట్ గా, లక్ష్మీ మంచు టాప్ రీడర్ గా, రానా దగ్గుపాటి శామ్యుయల్ కార్తికేయగా, రామ్ చరణ్ యాంటీ హీరో గెటప్ నాని ఈగమ్యాన్ గా, రమా రాజమౌళి రాణి లక్ష్మీబాయిగా, రాఘవేంద్రరావు ఇంద్రజాలకుడుగా, నిర్మాత పివిపి జోకర్ గెటప్ లో వచ్చి ఆకట్టుకున్నారు. కనిక కోవెలమూడి వచ్చిన అతిథులందరూ ఆశ్చర్యపోయేలా బర్త్డే పార్టీ ప్లాన్ చేశారు. సై జీరోలో ముఖ్య పాత్ర పోషిస్తున్న తమిళ హీరో ఆర్యా షూటింగ్ కారణంగా హాజరు కాలేకపోయినందున ప్రకాష్ కోవెలమూడికి తన విశేషను తెలియజేశాడు. అనుష్క, ఆర్యా, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, ఊర్వశి, అలీ పోసాని, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తున్న సై జీరో షూటింగ్ పూర్తి కావస్తుంది. ఇవి ఈ బులెటిన్ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో టీవీ 11 న్యూస్ 24/7. నా పేరు పద్మ, మళ్ళీ బులెటిన్ లో కలుద్దాం.